పెద్దలు రమణ గారు సార్ మీరు ఏ ప్రాంతం నుంచి వచ్చారు? నేను అడ్డదిగల ప్రాంతం నుంచి ఇక్కడ రావడం జరిగింది. ముందుగా ఢిల్లీ ఆదివాసీ సమస్య చట్టాల మీద ధర్నాకాలు వెళ్ళిన తర్వాత ఈ విషయం నెట్ల ద్వారా బయటకు రావడం, అక్కడి నుంచి నేరుగా మణిపూర్ వెళ్ళడం అనేది జరిగింది. ముఖ్యంగా అక్కడ ఈ యొక్క పోలీసులు అన్ని రకాలుగా బారికేడ్లు అని చెక్ పోస్టులను పెట్టి బయట ప్రాంతం వాళ్ళు ఎవరినైనా ఆధార్ కార్డు తీసుకుని చెక్ చేసి అక్కడే వదిలేస్తున్నారు. మాకు ఒక ఎంపీ పరిచయం ఉన్న వాళ్ళు వారి ద్వారా ఐదుగురిని మాత్రమే లోపల పంపించారండి. లోపలికి అక్కడ పోలీసింగ్ అంతా కూడా సీరియస్గా ఉందండి. ఇప్పుడు మనం ప్రయాణం చేస్తున్నప్పుడు డైరెక్ట్గా మనం రెండు తెగలు ఉన్నాయి అక్కడ, ఒకటి మైతీ తెగవారు అలాగే కుక్కి తెగవారు ఉన్నారు, ఇద్దరు ఉన్నారు. ఇప్పుడు డైరెక్ట్గా మనం కుక్కి తెగవారికి దగ్గరికి వెళ్ళి సహాయాన్ని అందించడానికి ఏమైనా మనకు అవకాశం ఉంటుందా, లేదా మైతీ తెగవారిని దాటుకుని వెళ్ళాలా? ప్రస్తుతం అయితే అక్కడ పార్లమెంట్లోనే ఒక విధమైనటువంటి ఇండియా కూటమిగా ఏర్పడి 27 పార్టీలు ఆందోళన చేయడం, తర్వాత పార్లమెంట్ని వరుసగా స్తంభింప చేయడం, ఇవన్నీ కూడా ప్రభుత్వం మీద పడి అంతర్జాతీయ సమాజం నుంచి కూడా ఒత్తిడి రావడంతో ఇప్పుడు అక్కడ ఈ యొక్క సహాయ చర్యలు పునరావాస చర్యలు అన్నీ కూడా వేగవంతం చేయడం జరుగుతుంది. ప్రపంచానికి తెలియని అక్కడ ఒక విషయం ఉంది. అక్కడ ఏంటంటే ప్రపంచంలోనే అద్భుతమైనటువంటి ఖనిజాలు ఉన్నాయండి. ఆ ఖనిజాలు ఈ సెల్ ఫోన్లు తయారు చేయడం ఉపయోగిస్తారండి. ఆ యొక్క ఖనిజాన్ని ఇక్కడ బాక్సైట్ దోసుకెళ్ళినట్టుగా అక్కడ దోసుకెళ్ళాలంటే ఏదో పేరుతో అక్కడ మానవం సృష్టించి ప్రజలను పక్కదారి పట్టించి ఈ యొక్క కామన్ సివిల్ కోడ్ బిల్లుని ఇట్లాంటి ఆదివాసీ వ్యతిరేక బిల్లుని పట్టాలెక్కించేసి అవి ఆయుష్య వీటిలోకి మూవ్ చేసేయడానికి ప్రభుత్వం కుట్ర పడిన ఈ విధంగా ప్రజల్ని కొరిసాలంటే రైలు ఘటనల నుంచి ప్రజలు చూసుకుని ప్రజా వ్యతిరేకమైనటువంటి ఈ పరిపాలన పక్కదరబడించడం కోసం మణిపూర్ని వాళ్ళకి ఆయుధం కింద ఉపయోగించుకున్నారు. అలాగే క్రైస్తవులు అక్కడ చాలామంది చర్చిలు మరి కోల్పోయిన వాళ్ళు, అలాగే చాలామంది ఇల్లులు కూడా కోల్పోయిన వాళ్ళు చాలామంది మరి మనకు కనబడుతున్నారు. మరి ముఖ్యంగా ఇంకొకటి ఏంటంటే స్త్రీలను మరి అత్యంత అమానుషీయంగా మనుషులు కూడా ఓర్చుకోలేనంత భయంకరంగా మృగాల్లో కూడా జరిగినటువంటి అత్యంత భయంకరమైనటువంటి పరిస్థితులు చేశారు కదా వారు, మైతీ తెగ వారు చేశారు. అయితే ఒక తెగ నుండి మరొక తెగవారికి ఇలాంటి భయంకరమైనటువంటి పరిస్థితులు రావడానికి ప్రభుత్వం మూల కారణం అనేసి మనం దగ్గరగా మనం తెలుసుకోగలుగుతున్నాము. అయితే క్రైస్తవుల్ని ఎందుకు టార్గెట్ చేశారని మీ ఉద్దేశం? ముఖ్యంగా అక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అండి, అక్కడ స్థానికులు మూలవాసులు వనవాసులు అదేవిధంగా ఆదిమ జాతి తెగల వారు ఉన్నటువంటి కుకి నాగాజాతి తెగలండి. ఇవిరంటే ఈ 3-4 దశాబ్దాల్లో అక్కడికి వెళ్ళి స్థిరపడేవారు మైదాన ప్రాంతాల వారు. ఒక రకంగా రాయలసీమ బోయే వాల్మీకి లాంటి వాళ్ళు, ఒక రకంగా బెంతువరి వెళ్ళటం వాళ్ళని తీసుకొచ్చి అక్కడ ఎస్టీ జాబితాలో కలిపి తర్వాత అక్కడ భూముల మీద హక్కులు కల్పించినట్టయితే అంతా కూడా అరకు పాడేరులాగా టూరిజం చేయడానికి ప్రభుత్వం రకంగా కుట్ర చేస్తుందండి. అక్కడ ప్రత్యేకమైనటువంటి సాంప్రదాయాలు, ప్రత్యేకమైనటువంటి ఆచార వ్యవహారాలు ఇవన్నీ ఉన్నాయి. ఇవి కాదని ప్రభుత్వం ఏదైతే ఉమ్మడి సివిల్ కోడ్ పెట్టాలనుకుందో ఈ యొక్క మణిపూర్ మంటల్లో బయట ప్రపంచానికి తెలియకుండా ఈ యొక్క కొత్త చట్టాలు తేవడం కోసం దీన్ని ఒక ఆయుధంగా వీరేన్సింగ్ కూడా ఈ యొక్క మైతీ తెగ సంబంధించిన సామాజిక వర్గం వ్యక్తేనండి. ఆయన కూడా ఏంటంటే నరేంద్ర మోడీని ఇతను ఉపయోగించుకొని పాము కింద ఉపయోగించుకొని ఆ రాష్ట్రంలో మంటలు అరుపు 2 సార్లు అమిత్ షా గారు వెళ్ళారు. అక్కడ మోడీ గారు కూడా పంపించారు ఒక టీంని. ఎన్ని పౌర హక్కుల సంఘాలు, మహిళా సంఘాలు, కమిషన్లు, చాలా రకాల పోలీసింగ్ ఉంది అక్కడ. అయినా కానీ వారు ఎవరు కూడా ఈ విషయాల్ని పసిగట్టలేదంటే మనం చాలా బాధపడాల్సిన విషయం. నిజంగా నరేంద్ర మోడీ చెప్పిన 140 కోట్ల మంది కాదు, భారతదేశాన్ని ఎడుతున్నటువంటి పాలకులు సిగ్గుపడాలి. ముఖ్యంగా మోడీ ప్రభుత్వం, బీరన్ సింగ్ ప్రభుత్వం సిగ్గుపడాలి. ఈ విషయం ప్రపంచ దేశాల్లో భారతదేశంలో కీర్తి ప్రశ్నలు అన్నీ కూడా పరిచయం చేయడానికి ఇదైంది. అంతర్జాతీయ సమాజం కూడా చాలామంది స్పందించి, ఎప్పుడూ స్పందించినటువంటి వారు కూడా స్పందించి భారతదేశం ఇట్లా జరుగుతుందా అని నిబ్బెరిపోవడం మనసుని కలిచివేస్తుందండి, అందరి హృదయాల్ని కూడా. ఈ సంఘటన పట్ల మేము అఖిల భారత రైతు కూలీ సంఘం అని పీడిఎస్సీ లాంటి ఒక 4-5 సంఘాలు కలిపి అక్కడికి వెళ్ళడం జరిగింది. అయితే ప్రభుత్వం ఇప్పటికైనా సరే కానీ అక్కడ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలో మొత్తం సిగ్గు అలర్లాగా ఒక కమిషన్ వేయాలండి. కమిషన్ వేసాక దాన్ని విచారం చేసి దాని యొక్క ఫలితాలు రాబట్టి ఏ రాష్ట్రంలో కూడా ఇలా జరగడానికి చేయలేదు. మన ఆంధ్ర రాష్ట్రానికి కూడా ఇది ఒక ప్రయోగశాలకు చేయాలని ఈ యొక్క ఆర్ఎస్ఎస్ వర్గాలు, ఈ యొక్క సంఘ పరివర్గాలు కుట్రలు చేస్తున్నాయండి. దాంట్లో భాగంగానే ఎక్కడైనా చర్చల మీద దాడులు చేయడం ఇవన్నీ కూడా ఆర్ఎస్ఎస్ సంఘ పరివర్ శక్తులు చేస్తున్నాయి. ఇది కూడా ఒక కారణం అనమాట.
మన రాష్ట్రాన్ని ప్రయోగశాల కింద కూడా తర్వాత చేయడం చూస్తున్నారు. తర్వాత మన ఊరిలో ఉన్నటువంటి అమానుషమైనటువంటి ఘటనలు వెనకాతల ఆర్ఎస్ఎస్ సంస్థ ఎంతవరకు ఉందంటారు? ఇది ఒక రోజులో కాదండి, ఇంచుమించుగా రెండు దశాబ్దాల నుంచి వాళ్ళు ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఈ యొక్క నెట్వర్క్ చేసుకుంటా పోయి అక్కడ వాళ్ళు అనుకున్నటువంటి ఏదైతే టూరిజం చేయాలనుకున్నారో, ఏదైనా అంబానీ అదనీలకి అక్కడ ఖనిజాలు అప్పచెప్పాలనుకున్నారో, అప్పటి నుంచి కూడా వాళ్ళు ఆపరేషన్ స్టార్ట్ చేశారు. ఆ ఆర్ఎస్ఎస్ కేంద్ర కార్యాలయం పూణే నుంచి తయారైనటువంటి మ్యాప్ ఏదైతే ఉందో అక్కడ పరస్పరం విద్వేషాలు రగులుకునేలా చేస్తున్నారు. అది వాస్తవంగా ఫస్ట్ మత ఘర్షణలు కాదండి, మత ఘర్షణలుగా మార్చింది బాబ్రీ మసీదులాగా గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన బాధ్యతలు చేశారు. అక్కడ ఉన్నటువంటి రాష్ట్రపతి గారు కూడా ఆదివాసీ మహిళే, ఆదివాసీ మహిళని అక్కడ ఉన్న ఒక రబ్బర్ స్టాంప్ కింద చేసి ఆమె దగ్గరే ఇవన్నీ కూడా చేయిస్తున్నారు. ఆమె కూడా మౌనం వేయడాలి. మణిపూర్లోని 371 ఆర్టికల్ ఉపయోగించి రాష్ట్రపతి పాలన పెట్టి మొత్తం అంతా కూడా అక్కడ పరిపాలన మొత్తం కూడా గౌరవ ద్రౌపది ముర్ము గారు, రాష్ట్రపతి మేడం గారు ఆధ్వర్యంలో తీసుకోవాలి ఇమీడియట్గా ఫస్ట్. అది అప్పట్లో కూడా హీరోన్ షర్మిల అనే ఒక మహిళ అక్కడ ఉన్నటువంటి అత్యాచారాలు, సాయుధ బలగాల ప్రత్యేక చట్టాలు ఉండడం వల్ల అక్కడ నిరంతరం అత్యాచారాలు చేస్తుంటే ఆమె తిరుగుబాటు చేసింది. తిరుగుబాటు చేసి 4-5 సంవత్సరాలు ఆహారం లేకుండా నిరాహార దీక్ష చేసింది. అప్పుడు ప్రపంచం అంతా కూడా ఆవిడ వరకు కలిసి వచ్చినా కానీ ఆ ఈశాన్య రాష్ట్రాల ప్రత్యేక సాయుధ దళాల చట్టాన్ని ఇప్పటికీ కూడా రద్దు చేయలేదండి గవర్నమెంట్. ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ రద్దు చేయలేదు. ఒక్క సెకండ్లో నేను అడుగుతాను అన్నమాట, ఇప్పుడు మన మైతీ తెగ వారు ఉన్నారు కదా, ఒకసారిగా 800 మంది నుంచి 1000 మంది దగ్గరగా మరి ఒకసారిగా దుమ్మిగా వెళ్ళి కనిపించేవారిని కనిపించినట్లు కొట్టేస్తూ, అలాగే ఇల్లులు తగలబెట్టేస్తూ, చర్చిలుగా తగలబెట్టేస్తూ చాలా దారుణంగా ప్రవర్తించారు. అయితే వాళ్ళ దగ్గర చాలా భయంకరమైనటువంటి మారణాయుధాలు ఉన్నాయి, అవన్నీ మీకు తెలుసు. అవన్నీ ప్రభుత్వం అయితే ప్రభుత్వ పోలీస్ స్టేషన్లో ఏదో కొల్లగొట్టేసి తీసుకొచ్చి అవి ఏవో చేశారని చెప్పారు, కానీ అటువంటి ఆయుధాలు నా ఉద్దేశం ప్రకారంగా ఆర్ఎస్ఎస్లో ఏమైనా సప్లై చేసేవారు అనేటువంటి ఉద్దేశం ఉందా? ఇది వాస్తవానికి వేళ ఇప్పటికిప్పుడే చేసేది కాదండి, ఒక రకంగా ఒక వాకపెళ్ళి ఘటనలాగా, ఒక బాబరి మసీదులాగా, ఒక సిక్కు అలర్లాగా ఇవి చేసి దేశంలో ఉన్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాన్ని కప్పిపుచ్చుకోవడం కోసం దీన్ని ఒక ఆయుధంగా ఉపయోగించుకోవాలా? ఈ విషయాన్ని ఉపయోగించుకొని మళ్ళా అల్లర్ రెచ్చగొట్టి కార్గిల్ లాగా మళ్ళీ మరొకసారి బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేయడం కోసం దీన్ని ఒక ఆయుధంగా ఉపయోగించుకోవడం చేస్తున్నారండి. అందుకే ఇప్పటికీ కూడా నరేంద్ర మోడీ పార్లమెంట్లో ప్రకటన చేయమంటే ఇప్పటికీ చేయడం లేదు. మన రాష్ట్రమే కాదు, భారతదేశంలో ఉన్న ఎంపీలు అందరూ కూడా రేపు కానీ ఎల్లుండి కానీ ఓటింగ్ జరుగుతుంది చర్చ తర్వాత. ఆ చర్చికి ఇప్పుడు స్పీకర్ ఓం బిర్లా గారు అనుమతించామంటున్నారు. ఆ చర్చిలోనే మన ఎంపీలు అందరూ కూడా ఓటమితో జయంతో సంబంధం లేకుండా అవిశ్వాస తీర్మానానికి మా ప్రతిపక్షాలు ఇండియా టీం ఏదైతే పెట్టిందో మనకి ఓటింగ్లో పాల్గొనాలి. ఇండియా టీంకి కూడా యాక్సెప్ట్ చెప్పాలి. ఇండియా టీమే వెళ్ళి ఫస్ట్ టైము మణిపూర్లో మారుమూల ప్రాంతాలకు అడుగు పెట్టడానికి అవకాశం ఇచ్చారు వాళ్ళు. భారతదేశంలో ఉన్నటువంటి బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న 26 పార్టీలు ఒక ఫ్రంట్ కింద ఏర్పడి దాంట్లో కొంతమంది ఎంపీలు వెళ్తాయి, అందులో ఉన్న 12 మంది మాత్రమే లోపల తీసుకెళ్లే వాళ్ళని కూడా పోలీసులే దగ్గరుండి ఈ యొక్క నిర్వాసిత శిబిరాలకి, అనాశనాలుగా ఉన్నటువంటి శిబిరాలకు తీసుకెళ్ళి అక్కడ ప్రజలతో మాట్లాడించడం జరిగింది. మరోసారిగాను అక్కడ వాళ్ళు మాట్లాడారు. ఈ రిపోర్ట్ అంతా కూడా రేపు పార్లమెంట్లో ప్రజెంట్ చేసి ఈ విషయమే చర్చ జరుపుతారు. ఇప్పుడు క్రైస్తవులుగా ర్యాలీ చేశాం కదా, అక్కడ ఉన్నటువంటి ఆదివాసులు ఎవరైతే ఉన్నారో ఆదివాసులందరూ కూడా క్రైస్తవులు కనుక ఎస్టీ రిజర్వేషన్ తీసేయాలి, వాళ్ళు ఎస్టీ రిజర్వేషన్లో కొనసాగకూడదు అనేటువంటి కొంతమంది మతోన్మాదులు మాట్లాడుతున్నారు ప్రజెంట్. అంటే క్రైస్తవులు అయినంత మాత్రాన రిజర్వేషన్ వర్తించదు అనేటువంటి మాటలు మాట్లాడుతున్న దాన్ని బట్టి మీరు ఏం మాట్లాడతారు? అదైతే కరెక్ట్ కాదు, మీరు చెప్పింది నేను అయితే చేస్తాను. ముఖ్యంగా ఈశాన్య భారతదేశంలో 7 సిస్టర్స్ అనేటువంటి 7 రాష్ట్రాల్లో కూడా అక్కడ ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి షెడ్యూల్ ఏరియాలో 6 షెడ్యూల్ ఏరియా, 5వ షెడ్యూల్ ఏరియాగా రక్షణ ఉందండి. దానిలోనే వాళ్ళు ఏ మతమైనా ఆచరించవచ్చు, ఏ సాంప్రదాయాన్ని పాటించవచ్చు. అలాగని వాళ్ళ సహజసిద్ధమైనటువంటి ఆదివాసులు, ఏ మతానికి సంబంధం లేని వాళ్ళు, ఆ హిందూ మతానికి సంబంధం లేదు వాళ్ళకి ఇటు గమ, కానీ వాళ్ళ ఇష్టం, వాళ్ళకి స్వేచ్ఛ హక్కులు ఉన్నాయి. వాళ్ళ స్వేచ్ఛ ప్రకారంగా ఏ మత ఆచారాలను, సాంప్రదాయ ఏ ప్రార్థన వాళ్ళు చేసుకోవచ్చు, ఆచరించవచ్చు. కానీ అలా చేయడానికి మత స్వాతంత్ర హక్కు ఉంది మనకి. ఆ స్వాతంత్ర హక్కుతో పాటు వాళ్ళ ప్రత్యేకమైన హక్కులు ఉన్నాయి. వాళ్ళు క్రిస్టియన్ మతం అయినప్పటికీ కూడా రిజర్వేషన్ పొందవచ్చు అని ప్రత్యేకంగా రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాశారు 6వ షెడ్యూల్లో. వాళ్ళకి మాత్రం ప్రత్యేకం ఉంది అది. అలాగే మైతీ తెగ వారు దాడులు చేసినప్పుడు కుక్కి తెగల వారు కూడా దాడులు చేశారనేటువంటి ఒక మరి ఉదాంతం ఉంది, అలాగే దాన్ని కూడా ప్రచురపరుస్తున్నారు. మా యొక్క గుళ్ళు కూడా పగలబెట్టి తగలబెట్టేశారు, మా గుళ్ళు కూడా పడిపోయి అంటారు వాళ్ళు. మరి దీని మీద మీ స్పందన ఏంటి? అది వాస్తవం కాదండి,
వీళ్ళు ప్రతిఘటనగా వాళ్ళు కత్తులు కర్రలు బల్లలు పట్టుకొస్తే కనీసం వాళ్ళు కర్రలన్నా పట్టుకుని ప్రతిఘటించడం, వాళ్ళు మానవ రక్షణ కోసం, వాళ్ళ ఆత్మరక్షణ కోసం, వాళ్ళ ప్రాణరక్షణ కోసం కుకీ తెగలు అనేది భారతదేశంలో ఆదిమ జాతి తెగ. ఇది అంతరించిపోయే పరిస్థితిలో ఉండండి. ప్రపంచంలో ఉన్నటువంటి ఆదివాసి తెగలపై ప్రచారం చేసే సంస్థ కూడా దాన్ని ఒక తీసుకొచ్చారు. వీళ్ళు అంతరించిపోతున్నారు, ఈ తెగ భారతదేశ భూభాగం మీద ఉండదు అనే పరిస్థితి ఇప్పుడు వచ్చింది కాబట్టి నాగాలు కుక్కుల్ని రక్షించండి అని నినాదం అనేది అంతర్జాతీయ సమాజం ఐక్య సమితి కూడా చేసిందండి. అందుకనే ప్రపంచ ఆదివాసీ దినోత్సవం 9 ఆగస్టు జరిగిన సంవత్సరం మణిపూర్కి అంకితం చేస్తూ నినాదం చేస్తూ మణిపూర్ హింసాకాండని అరికట్టండి భారత పాలకులారా అని నినదిస్తూ ప్రతి ఆదివాసీ పల్లెల్లోని ఈ యొక్క ఐటీడీఏ షెడ్యూల్ ఏరియా పరిధిలో అన్ని చోట్ల కూడా ప్రదర్శనలు, ర్యాలీలు, శాంతి ధర్నాలు, మత సామరస్య ర్యాలీలు ఇవన్నీ కూడా సామూహిక ప్రార్థనలు ఇవన్నీ కూడా పెట్టడం జరుగుతుందండి. ఆదివాసీలు అనేసరికి జనసాంద్రతకు అతి దూరంగా ఉండి కనీసం ఏ సదుపాయాలు కూడా లేకుండా, ఆసుపత్రులు లేకుండా, అలాగే కనీసం బలు లేకుండా, అనేకమైనటువంటి వసతులు లేకుండా, బస్సు వసతి లేకుండా చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి వారు ఆదివాసీలు. ఇలా ఆదివాసీలను ప్రభుత్వం గుర్తించి ఒక్కొక్కరు చాలా ప్రాంతాల దూరంలో ఉంటారనేసి వాళ్ళకు ప్రత్యేక రాయితీలు ఇచ్చి వాళ్ళని ఎస్టీగా రిజర్వేషన్ చేసి వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి వెనకబడిన తరగతుల వారనేసి ఎస్టీ రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి క్రీస్తును క్రైస్తవ్యాన్ని అంగీకరించి క్రీస్తు ప్రేమను అంగీకరించి వాళ్ళు మరి అక్కడ జీవిస్తున్నటువంటి తరుణంలో ప్రభుత్వమే కావాలని కొంతమంది మతోన్మాద సంస్థలను రెచ్చగొట్టి ఇది ఈ రోజుది కాదు చాలా రోజుల నుంచి ప్రణాళిక బద్ధంగా చేస్తున్నారు. ఆ మధ్యకాలంలో ఛత్తీస్గఢ్లో జరిగినటువంటి దండకారణ్యంలో జరిగినటువంటి ఇష్యూ కూడా అదే. అలాగే బీజేపీ ప్రభుత్వం ఎక్కడైతే అడుగు పెడుతుందో అక్కడ అల్లర్లు లేపుతున్నారు, ఈ మత ఘర్షణలు లేపుతున్నారు. ఈ విధంగా మత ఘర్షణ లేపి మనుషుల మధ్యలో మనుషులకి విభేదాలు సృష్టిస్తున్నారు. భారతదేశం ప్రతి మనిషి కూడా స్వేచ్ఛగా బ్రతకడానికి మనకు రాజ్యాంగం ఇచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయి. రాజ్యాంగంలో మత స్వాతంత్రం ఉంది. ఈ మత స్వాతంత్రాన్ని మనం ప్రకటించుకోవచ్చు, ఏ మతాన్ని అయినా హృదయపూర్వకంగా స్వీకరించవచ్చు. అయితే ఈ బీజేపీ ప్రభుత్వ వారు కేవలం హిందువుల ముందు మాత్రమే దేశమని మరి ప్రకటించడానికి క్రైస్తవులు ఏంటి, ముస్లింస్ ఏంటి, ఇతర మతాలకు సంబంధించినటువంటి వారి ఏంటి, వాళ్ళందరినీ కూడా భారతదేశం నుంచి వెళ్ళగొట్టడానికి చేస్తున్నటువంటి అత్యంత మారుణ భయంకరమైనటువంటి కుట్రలో ఒక భాగమే ఇది. మణిపూర్లో జరుగుతున్నటువంటి అమానుషమైనటువంటి పరిస్థితులు, మన దగ్గర ఉన్నటువంటి సహోదరులు ఆ ప్రాంతానికి వెళ్ళారు, అక్కడికి వెళ్ళి పరిస్థితులను చూశారు. ఆ పరిస్థితులను కూడా అతని మనసులో నుంచి వచ్చినటువంటి అనేక మాటలు మరి హృదయంలో నుంచి వచ్చినటువంటి మాటలు ఒక భారతీయుడిగా తను కూడా ఎంతో బాధపడుతూ మరి కన్నీరు పెట్టుకుంటూ చెబుతున్నటువంటి విషయాలు. ఈయన కూడా ఒక ఆదివాసి, ఈయన కూడా ఎస్టీకి చెందినటువంటి వ్యక్తి కనుక ఇలాంటి సహోదరులను తెలుసుకుని ఇలాంటి సహోదరుల ద్వారా మనం తెలుసుకున్నందుకు నిజంగా ఆయనకి ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ సార్. మీ పేరు ఒకసారి చెప్పి మీ యొక్క ప్రాంతం చెప్పండి. అఖిల భారత రైతు పురుష సంఘం ఆదివాసీ అనుబంధ సంస్థ అండి. దాంట్లోనే కార్యకర్తగా పనిచేస్తున్నాను. అడ్డదిగల ప్రాంతం రంపచోళవరం నియోజకవర్గం అల్లూరు జిల్లా అడ్డదిగల ప్రాంతం అండి. చిన్న విషయం సార్, చిన్న విషయం అంటే మీరు డైరెక్ట్గా చెప్పారు నాకు. ఇప్పుడు అక్కడికి అక్కడికి వెళ్ళారు కదా, మణిపూర్ వెళ్ళారు కదా, మణిపూర్లో మీరు శరణార్థుల దగ్గరికి వెళ్ళారు కదా, మీరు వెళ్తున్నప్పుడు ఎన్నో ఇబ్బందులు పడి ఉంటారు, చాలా ఇబ్బందులు పడి ఉంటారు. మీరు ఆధార్ కార్డులని, మీ పాన్ కార్డులని అన్నీ కూడా మొత్తం అంతా సబ్మిట్ చేసి ఉంటారు. మరి మైతి తెగ నుంచే మనం వెళ్ళాలని అంటున్నారు కదా అక్కడ, ఒకవేళ అలా కుకీ తెగవారని మీరు తెలి మీరు కుకీ తెగవారని తెలిస్తే అక్కడ ఏమైనా మిమ్మల్ని ఏమైనా చేసే అవకాశం ఉంటుంది అక్కడ? అలాంటి అవకాశం లేదండి. ఫుల్గా పోలీసెస్ ప్రాసెస్ ఉన్నాయి. సెంట్రల్ గవర్నమెంట్కి, స్టేట్ గవర్నమెంట్కి, ముఖ్యంగా ఈశాన్య జలాశయాల ప్రత్యేక సాయుధ బలగాలని ఒకటి ఉంటాయండి, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్లుగా. వాళ్ళు సెక్యూరిటీలోనే వెళ్తానే మనం క్షేమంగా వెళ్తాం, క్షేమంగా తిరిగి వస్తాం. అంతే తప్ప మనం ప్రత్యేకంగా వెళ్ళడానికి ఎట్టి పరిస్థితులు అవకాశాలు లేవు. ఎట్టి పరిస్థితులు సాక్షాత్తు భారతదేశం ఎంపీలు అందరూ కూడా వెళ్ళినా వాళ్ళు వెళ్ళలేకపోయారు. సెక్యూరిటీ ఇచ్చిన తర్వాత అందులో 12 మంది మాత్రమే అన్ని శిబిరాలకి తీసుకెళ్లి తిప్పారు వాళ్ళు. అంటే ఈ మధ్యకాలంలో మైత్రి తెగల వారిలో ఉన్నటువంటి పరిస్థితుల్లోనే న్యూస్ మీడియాలో ఉన్నటువంటి ఎన్టీవీ విలేకరుని ఒకరిని నిర్బంధించారనేటువంటి ఒక న్యూస్ ఒకటి స్ప్రెడ్ అయ్యింది. అలాగే ఏమైనా ఒకవేళ స్ప్రెడ్ అయ్యేంటని అక్కడికి వెళ్ళడానికి సహకరించే వాళ్ళు కూడా వెనకడుగేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏం ప్రాబ్లం లేదు, నిరభ్యంతరంగా వెళ్ళొచ్చు. ఆ కుకీ తెగ వారి దగ్గరికి వెళ్ళొచ్చు. ఎవరైతే నిరాశ్రయులు అయ్యారో, ఎవరైతే బాధింపబడ్డారో, ఎవరైతే వస్త్రహీనులై చాలా చెప్పుకోలేని బాధలతో ఉన్నారో వాళ్ళ దగ్గరికి మీరు స్వేచ్ఛగా వెళ్ళి చక్కగా వెళ్ళి రావచ్చు, నో ప్రాబ్లం. ఎందుకంటే ప్రభుత్వం మనకు అన్ని విధాలుగా సెక్యూరిటీనిచ్చి అన్ని విధాలుగా వాళ్ళ సమక్షంలో తీసుకువెళ్ళి వాళ్ళకి సహాయం చేసిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని సురక్షితమైన ప్రాంతంలో చేర్చడానికి అవకాశం ఉంది. కనుక
ఎవరు భయపడవలసిన అవసరం లేదు. మణిపూర్ నివాసుల దగ్గరికి స్వేచ్ఛగా వెళ్ళి స్వేచ్ఛగా రండి, నో ప్రాబ్లం. అందరికి నా ప్రత్యేక